वेलकम टू राजी रवि व्लॉग वीक्षकुलकु नमस्कारम अंडी वीडियो एपी सीनियर इंटर संस्कृत लो ऐदो रोमन लो संदर्भ वाक्याल गुरिंची विवरिस्तानु चिवर वरकु चूडंडी पोएट्री पोएट्री अंटे पद्य भागमे कदंडी पद्य भागमलो संदर्भ वाक्यालु फर्स्ट क्वेश्चन परेशां सहसावग्ना न कर्तव्य कदंचना परेशां सहसावग्ना ना कर्तव्य कदंचना शत्रुल विषय में आलोचించకుండా अनादरण చూపకూడదు అంటే శత్రువుల విషయంలో మనం ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయానికి రాకూడదు రెండో క్వశ్చన్ వదేత్ క్షమం స్వామిహితం మంత్రి ఇక్కడ ఏమంటున్నాడు అంటే తగిన విధంగా ప్రభువుకు ఉపదేశించువాడే మంత్రి యొక్క మంచిని కోరేటువంటి వాడే మంత్రి కవ పరిచయం ఈ రెండు క్వశ్చన్స్ ఎందుకు రాశాను అంటే రెండు క్వశ్చన్స్ కి కవపరిచయము సందర్భ వాక్యము సేమ్ ఉంటుందండి కాబట్టి రెండు క్వశ్చన్స్ ఒకే చోట రాశాను కవపరిచయః ఇదం వాక్యం ఈ వాక్యం విభీషణ ఉపదేశః ఇతి పాఠాత్ స్వీకృతం ఇదం వాక్యం విభీషణ ఉపదేశః ఇతి పాఠాత్ స్వీకృతం ఈ వాక్యం విభీషణ ఉపదేశః అనే పాఠ్య భాగం నుంచి స్వీకరించబడింది కవిహి కవి వాల్మీకి మహర్షి ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి వాల్మీకి మహర్షి గ్రంథః గ్రంథం పేరేంటి శ్రీమద్ రామాయణం శ్రీమద్ రామాయణం అని రాయడం రాకపోయినా రామాయణం అనే కూడా మనం రాసుకోవచ్చు కవిపరిచయం చూసారు కదండి ఇదం వాక్యం విభీషణ ఉపదేశః ఇతి పాఠాత్ స్వీకృతం కవిః వాల్మీకి మహర్షి గ్రంథః శ్రీమద్ రామాయణం इदं वाक्यं ई वाक्यं विभीषणोपदेशः अने पाठ्यभागं नुंचि स्वीकरिंचबडिंदि कवि वाल्मीकि महर्षि ग्रंथं श्रीमद् रामायणं संदर्भवाक्यं विभीषणः राक्षसान् प्रति एवं अवदत् विभीषणः राक्षसान् प्रति एवं अवदत् विभीषणुडु राक्षस सैन्यंतो ई विधंगा चेप्पे संदर्भंलोनिदि फस्ट क्वेश्चन की रेंडो क्वेश्चन की संदर्भवाक्यं सेम अंडि భావం క్వశ్చన్ ఏదైతే అది రాసినా సరే మనకి మార్క్స్ ఇస్తారు దీనిలో ఎలాంటి డౌట్ పెట్టుకోవన అవసరం లేదు నెక్స్ట్ మూడవది అప్రియస్య చ పత్తస్య వక్త శ్రోత చ దుర్లభః అప్రియస్య చ పత్తస్య వక్త శ్రోత చ దుర్లభః మనకి ప్రియమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారు దొరకరు దొరికినా సరే వాటిని వేరే వారు కూడా దొరకరు అప్రియమైనటువంటి మాటలు హితమును బోధించువారు వాటిని వినువారు అర్ధుగా దొరుకుతారు ముందు రెండు సందర్భ వాక్యాలకి చెప్పుకున్నాం కదండి సేమ్ కవపరిచిన దీనికి కూడా అదే వస్తుంది ఈ వాక్యం విభీషణ ఉపదేశః అనే పాఠ్య భాగం నుంచి స్వీకరించబడింది కవిహి వాల్మీకి మహర్షి గ్రంథః శ్రీమద్ రామాయణం సందర్భ వాక్యం విభీషణః రావణం ప్రతి ఏవం అవదత్ దీనిలో సందర్భ వాక్యం మారింది చూడండి విభీషణః రావణం ప్రతి ఏవం అవదత్ విభీషణుడు రావణుడితో ఈ విధంగా చెప్పే సందర్భంలోనిది భావం ఫస్ట్ చెప్పినటువంటి రెండిటికి లాగానే క్వశ్చన్ ఏదిస్తే అది రాయండి ఏం ప్రాబ్లం ఉండదండి మనకి మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతాయి లాస్ట్ లో ఇతి భావః అని చెప్పి రాస్తే సరిపోతుంది పద్యభాగంలో ఉన్నటువంటి మరొక లెసన్ చిత్రవింశతిహి ఈ చిత్రవింశతిహి లెసన్ కాని విభీషణ ఉపదేశః లెసన్ లో నుంచి కాని రెండు రెండు సందర్భ వాక్యాలు వస్తాయి మనం రెండు మాత్రమే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక లెసన్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి సరిపోతుంది ఫస్ట్ క్వశ్చన్ స సంస్కృతాఖ్య సుకృతైక లభ్య స సంస్కృతాఖ్య సుకృతైక లభ్య సంస్కృత భాష పూర్వ జన్మ పుణ్యం చేతనే లభిస్తుంది సంస్కృత భాష పూర్వ జన్మ పుణ్యం చేతనే లభిస్తుంది అంటే పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వలనే మనకి సంస్కృత భాష అనేటువంటిది లభిస్తుంది కవి పరిచయం ఈ లెసన్ కి సంబంధించినటువంటి కవి పరిచయం అంటే ఈ లెసన్ కి సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ కి కవి పరిచయం సేమ్ ఇదే ఉంటుందండి ఇదం వాక్యం చిత్రవింశతిహి ఇతి పాఠాత్ స్వీకృతం इदं वाक्यं ई वाक्यं चित्रविंशतिः इति पाठात् स्वीकृतम् ई वाक्यं चित्रविंशति अने पाठ्यभागं नुंचि स्वीकरिंचबडिंदि कविः श्री जटावल्लभुल पुरुषोत्तम शास्त्री कवि एवरु श्री जटावल्लभुल पुरुषोत्तम शास्त्री ग्रंथः ग्रंथं चित्र शतकं अनेटुवंटि ग्रंथं नुंचि स्वीकरिंचबडिंदि
సందర్భవాక్యం కవిహి సంస్కృత భాషా వైభవం ఏవం అవర్ణయత్ కవిహి సంస్కృత భాషా వైభవం ఏవం అవర్ణయత్ కవి సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పే సందర్భంలోనిది భావం క్వశ్చన్ ఏదైతే అది రాసుకోవచ్చండి లాస్ట్ లో మాత్రం మర్చిపోవద్దు ఇతి భావః అని చెప్పి రాయండి రెండోది వాచ్యః కదం మాతృపదేన చాన్యాః వాచ్యః కదం మాతృపదేన చాన్యాః సంస్కృత భాష వలె ఇతర భాషలు మాతృజ్ఞానమును ఎలా పొందగలవు అసలు ఇక్కడ ఏం చెప్పాలి అంటే మాతృత్వం అనేటువంటిది సంస్కృత భాషకి ఎలా వచ్చింది సంస్కృత భాష అన్ని భాషలకు తల్లి వంటిది అని ఎలా చెప్పబడింది కవి పరిచయం పైదాని వలె అంటే అన్ని క్వశ్చన్స్ కి ఒకటే సందర్భ వాక్యం ఉంటుందని చెప్పాం కదండి పైదాని వలె సందర్భ వాక్యం కూడా సేమ్ అండి కవి సంస్కృత భాష వైభవాన్ని ఈ విధంగా వర్ణిస్తున్నాడు భావం క్వశ్చన్ ఏదైతే అది రాసేసేయండి సరిపోతుంది ఇక మూడో క్వశ్చన్ ఈ మూడో క్వశ్చన్ భృత్యాహి పక్త్రి వద కిమ్న స స్త్రీ భృత్యాహి పక్త్రి వద కిమ్న స స్త్రీ వంట చేయ ఆమె కూడా స్త్రీయే కదా అంటే మనకింట్లో వంట చేసే వాళ్ళందరూ కూడా స్త్రీలే కదా కవపరిచయం పైదాని వలె సందర్భ వాక్యం ఇక్కడ చేంజ్ అవుతుందండి మూడవ దానికి గమనించుకోండి కవిహి స్త్రీ వైభవం ఏవం అవర్ణయత్ కవిహి స్త్రీ వైభవం ఏవం అవర్ణయత్ కవి స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పే సందర్భంలోనిది భావం క్వశ్చన్ ఏదైతే అది రాసి ఇతి భావ అని చెప్పి రాయండి చెప్పాను కదండి ఈ టూ లెసన్స్ లో నుంచి ఒక్క లెసన్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తే మనకి సిక్స్ మార్క్స్ మన చేతుల్లో ఉన్నట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్